మంగమ్మకి నీకు విషయం తెలుసా? ఏ విషయం? మన రాజయ్య కామంద గారి చెల్లెని అడవిలోకి తీసుకెళ్లి పొడిచి చంపేశాట. అవును అనే ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏమిటయ్యా? ఆ రాజయ్యకి అసలు బుద్ధి లేనట్టుంది. మారు మాట్లాడ కామందుని మంచి చేసుకుంటే బాగుపడొచ్చును కదా. నువ్వు మెదడు తీసి మోకాల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. నీకేమైనా బుద్ధి ఉందా? రాజయ్యకి కామందుకి పన్నందు వల్లే వాడిని పట్టుకోవడానికి మన సాయం నాగరాజు కావాల్సి వచ్చింది. తరచుగా పిలుస్తున్నారో ఏదో మనకు ముట్ట చెప్తున్నారు. అందులో 50-50 మనశ్శాంతిగా ఉండలేరు కదా. ఏమయ్యా ఇదేమైనా పోలీస్ స్టేషనా బైరాగి మఠమా? హెడ్ కి హెడ్ ఏక్ సార్, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. కేసులే లేవు సార్, అదే మాట్లాడుతున్నాం. కేసులు లేవా? ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువని కంప్లైంట్స్ వస్తున్నాయి, వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? అదే రాజీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ? ఎక్కడ ఫైల్స్? ఫైల్స్ ఎక్కడ? ఫైల్స్ మీరు కూర్చోండి సార్. రాజయ్య రాజయ్య, నేనే పోలీస్ ఆఫీసర్ని వచ్చాను, ధైర్యంగా బయటికి రా. నువ్వు చాటు మాటలు దాక్కుని ఉన్నావంటే నీ మీద ఉన్న సందేహం ఇంకా బలపడిపోతుంది. రాజయ్య ఎందుకు వాడిని షూట్ చేస్తున్నారు? నీకు తెలియదు సార్, వాడు పెద్ద హంతకుడు, కొంచెం ఆదమరిస్తే మనల్ని ఎక్కువ వచ్చేస్తాడు. భయంకర హంతకుడు సార్? ఎవరు భయంకర హంతకుడో వాడికి తోడుగా ఉన్న వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసును. ఆ నిజాన్ని నిరూపించడానికి రాజయ్యను పట్టుకోవాలంటున్నా. నా అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయకూడదు. రాజయ్య భయపడద్దు, ఇక మీద నిన్ను వీళ్ళు షూట్ చేయరు. నిజంగా చెప్తున్నాను, నీకు ఏ విధమైన అపాయం